మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చంటారా ఓంకార్ గారు ఆర్ ఏమైనా తడబడుతున్నారా ఆన్ సెట్ చెప్పిన దానికి వెరీ వెరీ క్లియర్ అయినాను ఈయన కెమెరామెన్ ఉన్నారు ఇద్దరు ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు కలిసి ఐ థింక్ దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే డూయింగ్ అండ్ వాళ్ళిద్దరి మధ్యన సింక్ చాలా బాగుంటుంది అండ్ దే నో ఎగ్జాక్ట్లీ అండ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ ఈజ్ వెరీ వెరీ అదే తమన్ చెప్పినట్టు ఏది వదలడు కదా యాక్చువల్లీ వెరీ ఇట్స్ వెరీ గుడ్ వెరీ వెరీ థరో అబౌట్ వాట్ ఈస్ డూయింగ్ మీరు పాపం మేడం అయితే ఇన్ని రోజులు ఏ సినిమాలో ఆడవలేదు ఇంత ఏడిపించాను సిక్స్ డేస్ క్లైమాక్స్ చేసాం బట్ ఈరోజు అందరూ కూడా అంటే బికాస్ ఆఫ్ క్లైమాక్స్ ఈరోజు సినిమా వేరే స్థాయికి వెళ్ళింది అండ్ నాకు సార్ ఎంత ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఎంత బాగా డ్రైవ్ చేశారు ఆ క్లైమాక్స్ని అసలుకి మామూలుగా తీసుకెళ్ళలేదు వేరే స్థాయికి మేడం నన్నైతే రెండు సార్లు అందులో మూడు చోట్ల అరిచేది ఉంది కదా సార్ అప్పుడు మీరు ఆ షాట్ తీసేటప్పుడు మీరు లేరు అంటే నా తప్పేంటి అని గట్టిగా అరిచేది ఉంది ఒకసారి అరవండి మేడం అలా పాపం నాలుగైదు టేక్స్ ఒకసారి ఫోకస్ అవుట్ అవుతుంది ఒకసారి ఇంకోటి పాపం నాకే బాధ వేసేది చాలా గట్టిగా ఓంకార్ నా నిజ లైఫ్లో కూడా ఎవరిని నేను కోప్పడ్ను ఇంత గట్టిగా నేను ఎప్పుడు అరవలేదు రేపు స్క్రీన్ మీద ఏమనుకుంటారో అంటే కాదు కాదు మేడం చాలా బాగుంటుంది మేడం చాలా బాగుంటుంది రిక్వెస్ట్ చేశాం ఫస్ట్ది అయిపోయింది గెలిచేసాం మళ్ళీ రెండో చోట మళ్ళీ అరవాలా మళ్ళీ కాదు మేడం కావాలి మేడం అంటే రెండోసారి అడిచారు మళ్ళీ మూడోసారి కావాలి బతులాడుకోవాలన్నమాట అంటే మేడంకి ఏంటంటే చేయటం ఇష్టం లేక కాదు ఫస్ట్ టైం అరవాలి అంటే ఎప్పుడు పాపం ఆత్మ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు ప్రతిసారి అరిపిస్తున్నావు బోర్ కొడుతుందేమో ఆడియన్స్కి అని కానీ మేడం అది ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే అది ఒక సిగ్నేచర్ ఇది అయిపోతుంది కదా అంటే ఆర్ఆర్ బిల్డప్ ఇవ్వటానికి కానీ అంటే అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే అఫ్ కోర్స్ అదేంటంటే అలా అన్నా కూడా చెప్పగానే ఒప్పుకొని చేశారు